సో నవదీప్ గారు సార్, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సినిమాలోని, అండ్ అలాగే చాలా సినిమాలు చెప్తారంటే ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. నాటిగా ఉన్నాను సాక్స్ వేసుకోలేదు చూసి. చెప్పండి. అంటే ఏదైనా సినిమాకి పార్ట్ టూ రావాలంటే ఆడియన్స్ అందరూ చాలా యాంటిసిపేటెడ్ గా సినిమా గురించి వెయిట్ చేయాలి, కలెక్షన్స్ కూడా రావాలి. ఎస్, సో మీరు ఆల్రెడీ ఒక 1-2 మిస్టేక్స్ చిన్న చిన్నవి చెప్పారు కాబట్టి, సో ఈ మిస్టేక్స్ లో పార్ట్ టూ అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఎప్పుడైనా చెప్పారా? మిస్టేక్స్ కదా అది, అదే చిన్న చిన్న చేంజెస్, సారీ చిన్న చిన్న చేంజెస్ చెప్పారు కదా, సో ఈ చేంజెస్ లో పార్ట్ టూ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు ఆలోచించారు? బ్రదర్, పార్ట్ వన్ పార్ట్ టూ అనేది డెఫినెట్గా అంటే సక్సెస్ మీద యూనో ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మరి మనం అది సెకండ్ పార్ట్ అంటే మరి ఇందాక కథ చెప్పాను అన్న, ఇందాక కథ రెడీగా ఉందన్నాడు, కానీ నాకు చెప్పిన కథ అది కాదు, వేరే కథ చెప్పాడు, నాకు వేరే సినిమా కథ చెప్పాడు. బట్ తను లాస్ట్లో యాడ్ చేసి ఇలాగా వాయిస్ ఓవరు అది మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఏదో వేసాడు ఒక ప్లాన్ లోపల, అది ఫుల్గా చెప్పట్లా. ఎందుకంటే ఫస్ట్ కూడా వచ్చినప్పుడు ఓన్లీ పోస్టర్ రిలీజ్ అని వచ్చాడు, తర్వాత ఇదంతా చేపిస్తున్నాడు నా చేత. అలాగే ఇక్కడ కూర్చోబెట్టి లాస్ట్లో అన్న చిన్న వాయిస్ ఓవర్ ఉందన్న అని చెప్పి ఏదో పెట్టాడు. మరి అది ఎప్పుడు వచ్చిన థాట్, అది తర్వాత ముందా, దాంట్లో నన్ను అనుకున్నాడా లేదా ఏంటనేది ఇంక అంత మనిషి అంత ఏంటో మరి. సో రాజశేఖర్ గారు చాలా చేంజ్ చేశారు మీతో ఒక పోస్టర్ లాంచ్ తో. సో నెక్స్ట్ టైం పార్ట్ టూ ప్రొడ్యూసర్ గా కూడా మారిపోవచ్చా? ప్రొడ్యూసర్ బై నవదీప్ అండి. నేనా? అదే ఈ సినిమాకి బాగా వస్తే తీసుకెళ్ళాడు. ఎస్, లాస్ట్ క్వశ్చన్ రాజశేఖర్ గారు, అంటే సినిమాలో సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ చాలా చాలా బాగున్నాయి, ఎందుకంటే ఒక మీనింగ్ఫుల్ లిరిక్స్తో, అండ్ ఫైనల్లో క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఒక రీక్యాప్ సాంగ్ మీరు ప్లే చేశారు. సో సినిమా మొత్తాన్ని మేము అందరూ చూస్తాం, సో ఆడియన్స్ అక్కడ ఏమైనా భయపడతారని మీకు ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ షార్ట్ డ్యూరేషన్లో ఎంత ఫాస్ట్గా ఏం తెలుసుకుందాం అనుకుంటారు, సో మీరు సినిమా మొత్తాన్ని మళ్ళీ రీక్యాప్లో చూపించడం వల్ల మీరు అక్కడ ఏదైనా ఒక డైరెక్టర్గా ఏంటి ఆ మూమెంట్ తీసుకోవడం? అండి యాక్చువల్లీ అండి, ఆ సాంగ్ బిఫోర్ వర్క్ అండి, ఇది ప్రాపర్ లీనియర్ స్క్రీన్ ప్లే అండి, ఒక్క ఫ్లాష్ బ్యాక్ షాట్ కానీ ఒక ఫ్లాష్ కట్ కానీ ఉండదండి. లైక్ ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది, ఓ ఓ ఓ చికెన్ తినేటోడు ఓ చేసిన పని ఏంటనేది కూడా ఆడియన్స్కి వదిలేశానండి నేను, మళ్ళీ దానికి ఏం ఫ్లాష్ కట్ లేడాలు ఫ్లాష్ బ్యాక్లు వెళ్ళా చేయలేదండి. సో ఈ కంప్లీట్ కట్ చెప్పినప్పుడు నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇది సగిలేరు అనే ఊర్లో క్యారెక్టర్స్ మధ్య జరిగిన కథ ఇది. ఓకే, అంతే. సో అండ్ మరొకటి, రాయలసీమ అంటేనే ప్రతి ఒక్కరు ఫ్యాక్షన్ ఫిక్స్ అయిపోతారు, సో మీరు ముందు నుంచి రాయలసీమను కొత్త రకంలో మేము చూపిస్తాం చూపిస్తాను, ఇందులో కూడా కొంచెం మాకు ఆ బ్లడ్ ఆ వైలెన్స్ చూపించారు, సో అది మళ్ళీ అంటే నేను చూపించిందండి. క్లియర్గా చెప్పాలంటే అమాయక ప్రజలు వాళ్ళ అవివేకం, వాళ్ళ మూర్ఖత్వాలు, వాళ్ళ మంచితనం అండి. సో వాటికి ఒక చిన్న క్షణికావేశం అయితే ఏమవుతుందండి, ఒక అంటే ఒక మంచోడు ఒక అమాయకుడు ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న అంటే ఇక్కడ అన్ని చిన్న చిన్న మనస్తత్వాల మీద వెళ్ళిందండి. సో ఆ శనికావేశాలు అవి అనేది రాయలసీమలోనే కాదండి, కోనసీమలో కూడా ఉంటాయి 100%. లాస్ట్ క్వశ్చన్, మైక్ పాస్ చేయరా. ఒక రైటర్గా ఉండి డైరెక్టర్గా కూడా ఉన్నారు, మళ్ళీ అదనంగా మీరే సినిమాటోగ్రాఫరు, మీరే ఎడిటర్, సో ఇన్ని టాస్కులు అంటే మిగతా ఇవి వేరే వేరే అయితే చేసేయచ్చు, కానీ టెక్నికల్గా ఒక ఒకవైపు కెమెరాతో చేస్తూ ఒకవైపు షార్ట్ ఓకే చెప్తూ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ మీరే తీసుకొని, ఇది ఏం ఒక టఫ్ టాస్క్ అనిపించలేదా? ఇది టఫ్ టాస్క్ ఏంది అంటే చెప్పి చేయించుకోవడం కన్నా చేయడం ఈజీ అనేది నా కాన్సెప్ట్ సార్. సో అలా జరిగిపోయింది అంతే. మీకు టెక్నికల్గా అన్నీ నచ్చాయి సార్? ఫస్ట్ మైక్లో వేస్తుంటే రికార్డ్ ఇది అదే ఫస్ట్, ఇది ఎవరు తీశారు, ఇది సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఎవరు అని అనుకున్నాను, తర్వాత చూస్తే మొత్తం మీదే కనపడింది. సో పైగా ఎడిటర్ కూడా మీరే అంటే బాగా చేశాను కదా సార్. చాలు సార్, లక్ష వ్యూలు రీల్ వేసుకుంటారు. నెక్స్ట్ యాక్టర్గా కూడా ఎంట్రీ ఇస్తున్నారు ఆయన లేదా? బట్ థ్యాంక్ యూ సో మచ్.